ఐస్ క్రీం పుల్లలతో నిర్మాణాలు. మనమంతా ఐస్ క్రీం తిని పుల్లలు పారవేస్తాం. ఈరోజు ఈ పుల్లలు ఉపయోగించి ఆసక్తిదాయకమైన కొన్ని నిర్మాణాలు చేద్దాం. ఇటువంటి గమ్ వాడకుండా ఒకదానిలో ఒకటి కలవడం ద్వారా మాత్రమే. ముందుగా ఆధారమైన నిర్మాణం చూద్దాం. ఐస్ క్రీం పుల్లలు తీసుకుని రెండు వి ఆకారంలో పట్టుకోండి. ఇప్పుడు రెండిటినీ జతచేస్తూ ఒకదాని క్రింద నుండి మరొకటి వచ్చే విధంగా త్రిభుజాకారంలో లాక్ చెయ్యాలి. మూడవ పుల్లని క్రింద నుండి అమర్చుట ద్వారా త్రిభుజాకార ఆకారం వచ్చినట్లు తయారవుతుంది. ఇప్పుడు ఈ త్రిభుజం మధ్య నుండి ఒక పుల్లని క్రింద నుండి మీదకు అమర్చాలి. ఇది ఒక సమబాహు త్రిభుజం ఏర్పడుతుంది. రెండు రేఖల మధ్య కోణం 60 డిగ్రీలు ఉంటుంది. ఇప్పుడు రెండు పుల్లలు ఒక మూల, మరొక రెండు పుల్లలు మరొక మూలకు జరపడం ద్వారా ఒకదానికొకటి సమాంతరంగా వచ్చి అందమైన మెస్ ఏర్పడుతుంది. ఇదే నిర్మాణం ఉపయోగించి మరొక త్రిభుజం సమాంతరంగా ఏర్పరచవచ్చు. అంటే ఇప్పుడు త్రిభుజంలో సమాంతరంగా మరో త్రిభుజం ఏర్పడింది. వీటిని అమర్చుట ద్వారా ఆసక్తిదాయకమైన విషయం తెలిసింది. ఈ పూర్తి మెష్ ఆకారంలో మొత్తం 64 త్రిభుజాలు ఏర్పడ్డాయి. ఇలా ఎన్నో కొత్త నిర్మాణాలు తయారు చేయవచ్చు.